వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడడానికి కారణాలేంటి, అసలు ఎటువైపు వర్షాలు పడతాయన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాబోయే 2 రోజుల్లో ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా, శనివారం సాయంత్రానికి తుఫానుగా బలపడి ఈశాన్య వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. వాయుగుండం తుఫానును బలపడితే దీనికి ఒమాన్ సూచించిన రెమాల్ అనే పేరును పెట్టనున్నారు. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఋతుపవనాల విస్తరణ ఈ అల్పపీడనంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు ఆదివారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా గురు శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం సూచించింది.